ఏలూరు జిల్లా పోలవరం ఒట్టైగూడ మండలం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాసులు మాట్లాడుతూ జగనసుర పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇటీవల తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ఇదేమి కర్మ రాష్ట్రానికని కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి తిరిగి ప్రజలందరి ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర అధికార పార్టీ తమ సంచులు నింపుకుంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి పేదల అలవాటుని ఆసరాగా తీసుకుని వారి కష్టాన్ని కల్తీ మంది రూపంలో దోచుకుంటని ప్రభుత్వానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. నవరత్నాలు అని మాయ మాటలు చెప్పి ఒక రత్నం కూడా మెరిసేలా చేయలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారని హెచ్చరించారు. మాట్లాడితే అప్పు, ఊసాడితే అప్పు అని రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా తయారు చేసిన జగన్ కు ప్రజలు తప్పక బుద్ధి చెప్తారు. ప్రతి పేదవాడికి పక్క ఇల్లు అని చెప్పి ఉంటున్న ఇంటికి చెత్త పన్ను వేసినా ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదు తెలిపారు. వారి వెంట పార్లమెంట్ అధికార ప్రతినిధి జారన్ చాందిని నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, సీనియర్ నాయకులు చోడన్ రామచంద్రరావు, బాలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అందుబాటులో ఉండే చక్కగా వాళ్ళు ఇంటిల పది తినే పరిస్థితి ఉండాలి. అంతేగనక ఈ కొన్నంత రేట్లు పెంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆనందపడే వ్యక్తి. ఆ రకంగా ఏ రకంగా ఆ డబ్బులు అప్పటి నుంచి జీ ట్యాక్స్ కూడా తీసుకుంటాడు. అదే రకంగా పేదోడు ఒక బ్రాండ్ లేదు, మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధమే మర్చిపోయాడు. మద్య నిషేధం మర్చిపోయి మద్యం తీసుకుని మద్యానికి అంటే దాని ప్రధాన ఆదాయ వనరు కింద భావిస్తూ ఆదాయానికి ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలని చూస్తూ ఆదాయాన్ని ఇంకా మరింత పెంచాలని ఒక ఉద్దేశం చేస్తూ దాన్ని అతను సొమ్ము చేసుకుంటున్నాడు. మద్యం తాగి అందరినీ కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి 15 సంవత్సరాలు పాటు మరలా ఈ రాష్ట్రానికి అప్పులు మిగిలిచాడు. ఇంకా ఈ రకంగా పేదల మీద ఉన్న ఇది ఉంది, డ్రామ్ ఉంది, అభిమానం ఉంది. పేదల పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. ఈ